వస్తా డాడీ. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే? చిన్నదారి, నీకు అర్థం కాదు. నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన తీసుకురా. మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి. రాయ్ ఇట్రా. మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు, మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వడం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఇవాళ పెట్టుకున్న బొత్తు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా? ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుని అనుమానించలేదురా. నాయనమ్మా మీరు లోపకెళ్ళండి. ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు. సిగ్గ? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. పారిపోతున్న డ్రైవర్ వ్యర్థను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైంది ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. నేను చెప్పేనని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా మా పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా. నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి?
మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అపరావు వెళ్ళి ఆ నాగరాజ్ చల్దాం. మీరా రాఘవరావు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినడంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నాకు అండర్స్టాండ్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి, నువ్వు రానికి టైం అయింది. రాఘవ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. నేను ఎవరు చెప్పారో చెప్తా, నేను చెప్పదు. సార్ మా వాళ్ళు ఇంకా రాలేదంటండి. మంత్రి గారు ఎంక్వైరీ, నీకేమన్నా అనుమానం? కూర్చో, నువ్వురా. Sure, it will be success. Man, sir. మాట్లాడరా నారాయణ. ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు మీ పెద్ద లేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? ఆవేశంలో నువ్వేం చేస్తావరని భయపడి చెప్పలేదు. రాజా జరిగిందంత రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్ కు పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగళాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ. నారాయణ ఏకాంబరు కరగాంబరు సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.
సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పి, తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని. వాణ్ణి చంపకూడదు. ఏం నేను చుట్టమనా? కాదు, ఇంతకు ముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాణ్ణి చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే.